ఈరోజు గృహకూడిక మరి వెంకటరావు గారు ఇందిర వారు నిర్ణయించిన కాలం ప్రకారంగా ఈ రోజున ప్రభు వారి కొరకై ప్రార్థించడానికి మనల్ని నడిపించారు. ఎంతో సంతోషమది, ఆనందకరమైన రోజు. వారి కుటుంబానికి మన ప్రార్థన వలన మేలు చేసే రోజు. ప్రభువా, ఎంతో చక్కగా మాతోటి నాయన నువ్వు గాన ప్రతిగానములు చేయించుకున్నవాడవు నాయన. నీయందే నమ్మిక ఉంచాం తండ్రి, నీయందే నమ్మిక ఉంచాం ప్రభువ. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి అని ప్రార్థన చేద్దాం. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అనేకులు ప్రభు వలన మేలు పొందుకుంటూ ఉన్నారు. ప్రభు వలన ఎంతగానో మనుషులందరూ మేలు పొందుకుని తృప్తిపరచబడుతున్నారు. ఈరోజు నీ జీవితానికి కూడా దేవుడు ఒక తృప్తి ఇచ్చాడు. నువ్వు ఊహించలేని కార్యం, లోకములో మనుషులందరూ నీ జీవితాన్ని ఒకవేళ నిన్ను దగ్గరకు రానివ్వకపోయినా, నీతో సహవాసము చేయకపోయినా, యేసు మాత్రం నీ దగ్గరికి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు. ఆయనలో మార్పు లేదు, నాలో నీలో మనందరిలో మార్పు ఉంది. కన్న యేసయ్య మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుని ఎదగ వచ్చావు నీవు, మార్పు లేని దేవునితో మాట్లాడుటకు వచ్చి ఉన్నావు నీవు. ఈరోజున నన్ను దర్శించు తండ్రి అని ప్రార్థించు. తప్పక దేవుడు కార్యాన్ని చేస్తాడు. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతి పక్కెట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాము. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నీ మధ్యన ఉన్నాడు. మేలుతో నీ హృదయాన్ని సంతోషపెట్టే దేవుడు నీ మధ్యన ఉన్నాడు. మేలుతో నీ హృదయాన్ని ఆనందింపచేసే దేవుడు నీ మధ్యన ఉన్నాడు. ఆయన నీ జీవితమును వెక్కిరించబడడు, ఆయన నీ జీవితమును అవమానమును గురి కానవడు, ఆయన నీ జీవితమును సిగ్గుపడనవడు. సిగ్గుపడనమని దేవుని నీవు కలిగి ఉన్నందుకై దేవుని నీ స్తుతి చెల్లిదాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. స్తుతి, 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 స్తుతి. ప్రభు ఈ మధ్యన నీ ఆత్మను పంపిస్తున్నాడు నీ మీదకి. నూతన బలమును, నూతన శక్తిని పొందు నిమిత్తమై ఆయన పాదాలు పట్టుకుని స్తుతులు చెల్లిదాం. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. స్తోత్రం ప్రభు. బిడలకు జ్ఞానము దయచేయండి, బిడలకు ఆత్మీయ జ్ఞానము దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. యేసయ్యా, గ్లోరీ, 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 గ్లోరీ. స్తుతి, స్తుతి, స్తుతి. కుటుంబానికి మేలు కలుగునట్లు, వెంకటరావు గారికి మేలు కలుగునట్లు, తన భార్య ఇందిరాకు మేలు కలుగునట్లు, తరగింపబడిన ఇద్దరు బిడ్డలకు మేలు కలుగునట్లు, ఆరోగ్యము కలుగునట్లు, వారు జీవించే విధానముల మేలు కలుగునట్లుగా ప్రతి వారు వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు తల్లి, దేవుడు మేలు చెబుతున్నాడు. స్తుతించాలి, ఆత్మతో స్తుతించాలి, సత్యముతో స్తుతించాలి. ఈ కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలంటే నీ ప్రార్థన అవసరమైంది రాత్రి. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని. అంద చప్పుడు కొడుతూ గ్లోరీ స్తోత్రం, గ్లోరీ, గ్లోరీ. మేలుతో నా హృదయం
తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతియుతును మేలుతో నా హృదయం అవును నిన్ను మేలుతో నింపే దేవుడు నామజ్జన నిమజ్జన ఉన్నాడు నీ జీవితాన్ని తృప్తిపరిచే దేవుడు నిమజ్జన వజ్జన ఉన్నాడు గ్లోరీ స్తోత్ర గ్లోరీ ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతి ఎల్తును నీ నామము ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతి ఎల్తును నీ నామము ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించ ఆత్మతో పాడాలి మనము అనుభవిస్తూ పాడాలి ఊహించలేని మేలు జీవితంలో ఉన్నాయి ఊహించలేని కార్యాలు జీవితంలో ఉన్నాయి వాటన్నిటినీ కృతజ్ఞతగా యేసయ్యా స్తుతి నాదిన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నాదిన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపను నన్ను ఆదరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆదరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా అన్నారు నీకు నా వందనం లాస్ట్ వన్ ఊహించలేని గ్లోరీ మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యము వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని Hallelujah, 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 Hallelujah. అవును నాయనా, ఊహించలేని మేలులన్నీ నా జీవితంలో ఉన్నాయి. వాటి నిమిత్తమై సాక్ష్యముతో నా జీవితాన్ని స్థిరపరచండి. వాటి నిమిత్తమై నా జీవితాన్ని నిలవబెట్టు ప్రభువా. ఏ చోట నిలవబెట్టబోతున్నావో, ఏ ప్రాంతంలో నిలవబెట్టబోతున్నావో, నాకు కలిగిన ఊహించలేని మేలుల నిమిత్తమైన నిలవబెట్టి మాట్లాడించు తండ్రి. ఏది మరిచిపోతున్నానో నాకు జ్ఞాపకం చేయండి. ఏది విడిచి పెడుతున్నాను నా దగ్గర మరలా తీసుకురా ప్రభువా. నా జీవితంలో ప్రభువా బ్రతుకున్న క్రీస్తే చావైతి లాభము అని ఎంచిన వాడనై ఎప్పటికీ నిన్ను తుంచివేయక, ఎప్పటికీ నిన్ను తుంచివేయక నా జీవితాన్ని ప్రభువా నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి భూమి మీద చక్కగా నిలవబెట్టగలన దేవుడవు నీవే ప్రభువా. ఈ రాత్రి మాతో మాట్లాడు తండ్రి. నిదాసుడు మట్టివాడు, మట్టివాడే అజ్ఞాని తిమిరములు ఉన్నవాడే, బలపరచు తండ్రిని ఆత్మతో.
బలపరచండి నీ ఆత్మతో, సంధించండి నీ ఆత్మతో, ప్రకంపించండి నీ ఆత్మతో, మాట్లాడండి నీ ఆత్మతో. ప్రతి హృదయము తెరవబడినట్లు మాట్లాడండి, ప్రతి హృదయముతో మాట్లాడి ప్రభువా, నూతన పరచబడిన హృదయాలను లేవనెత్తండి. ఈ రాత్రి కుటుంబానికి ఇంకా గొప్ప కార్యాలు చేసి మనుషుల వైపుకు కాక నీ వైపుకు తిరిగి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగల స్థితిని ఈ బిడలకు చేరువచ్చిన వారికి దయచేయమని, నీ దాసుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము ఇమ్మని, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది, అందరము కూర్చున్నాము. దైనందిన జీవితాన్ని దేవుని కొరకై విలపించే మంచి లక్షణము ఆత్మీయమైనది, సార్వత్రిక సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. మనము సార్వత్రిక సంఘముగా కూడుకొని ప్రభువుని స్తుతిస్తున్నాము. ఈ స్తుతుల మధ్యన ప్రభు సింహాసనాసీనుడై ఉండాలి, అప్పుడు ఆయన సంఘము వెలిగించబడి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాయట. నేనంటాను, మనము జీవించినంతకాలం కనీసం ఒక మనిషికైనా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం బ్రతికినంతకాలం ఎలాగూ రక్తమాంసాలు మనలో ఎలా చేస్తాయంటే దేవునికి చందనం కొని చేసేస్తూ ఉంటాయి. ఈ రక్తమాంసాలు ఏం చేస్తాయి? దేవునికి చందనవ్వకుండా కొన్ని మార్పులు తీసుకొస్తూ ఉంటాయి. ఆ మార్పు తీసుకొస్తున్నటువంటి సమయంలో కూడా మారని దేవుని దగ్గర మనము కూడా మారని వారిగా ఉండాలి. అందుకే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలు గ్రంథము 121వ అధ్యాయాన్ని 5వ వాక్యాన్ని అందరూ చదువుదాము. కీర్తనలు 121వ అధ్యాయము 5వ వాక్యము ప్రతివారు చదవాలి. చదవాలి, కళ్ళజోళ్ళు లేని వాళ్ళు కూడా చదవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మా చెల్లి ఇంకెళ్ళిపోతుంది వెనక బైబిలు, ఎక్కడికి పెడతా చూద్దాం ఎన్ని రోజులు పెడతాదో. ఏమ్మా, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి డోర్లు ఇట్టాం, మంచి పెళ్లి చేస్తాం, కళ్ళు తెలుసుకోలేదు. నాకు సిగ్గేతుందే, నేనని ఎంత రేపొద్దాం దా తల్లి. హల్లెలూయా. కుళ్ళి పాస్టమ్మకే వాళ్ళ చెల్లెలకి ఎంచుకుంటున్నాడని. మంచిది, అందరు కలిసి చదుదాం. 1 2 3 గో. అల్లెలి కూడా ఉందా? మీ మళ్ళీ విచిత్రమైన మనుషులు మీరు. ఓకే, మంచిది. దావీదు ఎత్తైన కొండల మీద సంచరిస్తున్నటువంటి సమయంలో వ్రాసినటువంటి కీర్తన 121వ కీర్తన. ఆ ఎత్తైన కొండల మీద నడుస్తున్నప్పుడు తన పాదమును జారిపోకుండా, ఆ ఎత్తైన కొండల మీద నడుస్తున్నప్పుడు ఆ ఎండకు తన జీవితము అక్కడ ప్రమాదపు అంచుల మట్టుకు జారిపోకుండా, పడిపోకుండా, ఎండకు వడదెబ్బ తగలకుండా అతని జీవితాన్ని కాపాడతాడని వ్రాయబడిన కీర్తనే 121వ అధ్యాయం. ఇక్కడ చిన్న ట్విస్ట్, చిన్న ప్రశ్న మీకు వేయాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి బైబిల్ చూడండి, నన్ను కాకుండా చూస్తున్నారా? 121వ అధ్యాయం అంతా చూడాలి. ఓకేనా? నన్ను చూస్తే నీకేం కనపడదు. 121 అధ్యాయం నా ముఖం మీద ఉందా? ఏమే, 121వ అధ్యాయం లైటింగ్లో ఉన్న వాళ్ళందరూ చూడండి. 121వ అధ్యాయంలో మొదటి వచనములో కాపాడును అని ఎన్నిసార్లు రాయబడింది? ఎస్ఆర్ను కాపాడును మీరు చెప్పాలి. ఎస్ఆర్ను లేకపోతే ఏదన్నా ఒకసారి రెండుసార్లు రాస్తుందో చెప్పాలి.
ఒకటో వచనములో కాపాడును అని మూడు సార్లు రాసిందా? అది అసలేదని చెప్పండి నా తల్లిలారా. ఓకే, 121వ అధ్యాయంలో 2వ వచనములో కాపాడును అని ఎన్నిసార్లు రాయబడింది? వెంకట గారు మీరు చూస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. 121వ అధ్యాయంలో 3వ వచనములో కాపాడును అని ఎన్నిసార్లు రాయబడింది? బాగా చూస్తున్నారు మీరు. ఓకే ఓకే, 121వ అధ్యాయం 4వ వచనములో ఎన్నిసార్లు రాయబడింది కాపాడును? రెండుసార్లు. బాగా చెప్తున్నారు మీరు, నేను మిమ్మల్ని నమ్మేస్తున్నాను. మరి నేను బైబిల్ చూడట్లేదు మరి. ఓకే, 121వ అధ్యాయం 5వ వచనములో ఎన్నిసార్లు రాయబడింది కాపాడును అని? ఇక 2+1 మూడు సార్లు రాయబడింది అమ్మా. ఎన్నిసార్లు? ఒకటి. 121వ అధ్యాయంలో 6వ వచనములో కాపాడును అని ఎన్నిసార్లు రాయబడింది? అమ్మా. ఓకే, 7వ వచనములు ఎన్నిసార్లు రాయబడింది? ఓ మై గాడ్, 2 సార్లు. 8వ వచనములు ఎన్నిసార్లు రాయబడింది? మొత్తం టోటల్ ఎంత? 4 సార్లు. బాగా లెక్కేయండి, మంచిగా లెక్కేయండి, మంచి దృష్టితో లెక్కేయండి. లేసయ్య కూడా మిమ్మల్ని కూడా అలాగే అంటాడు. ఆ చెప్పు ఎన్నిసార్లు? ఎంతకో అనుమానం వచ్చేస్తుంది నాకు. 4 సార్లు కదా. 6 నాకు 4 అన్నట్టు వినపడింది. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి అందరము. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడును చెప్పండి. ఆయన నిన్ను కాపాడును, 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 కాపాడును. ఎన్నిసార్లు కాపాడాడు? కాపాడును అని కుక్క తీయకుండా ఎన్నిసార్లు అంటావు అనండి. కాపాడు లెక్కేసుకోండి, నేను గొప్ప తీయకుండా అంటున్నాను. కాపాడును, 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 కాపాడును. నా వల్ల అవట్లేదు. ఇక జీవితకాలమంతా కాపాడే దేవుడే యేసు క్రీస్తు. ఎత్తైన పర్వతములను సృష్టించిన దేవుడు, ఎత్తైన పర్వతములను ఏర్పాటు చేసిన దేవుడు నన్ను కాపాడడా? దావీదు ఈ కీర్తన రచిస్తున్నాడండి. వచనము వెంబడి వచనము భావోద్వేకత్వంతో లేదది. వచనము వెంబడి వచనములో నన్ను కాపాడుతాడు అనే దృఢ నిశ్చయంతో చెప్తున్నాడు, దృఢ సంకల్పంతో చెబుతున్నాడు. నన్ను కాపాడే దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయేవాడు కాడు. ఆయన వాగ్దానం ఇచ్చి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, మనందరినీ కాపాడువాడు మనతోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనతోనే ఉన్నాడు. మనతో ఉన్నవాడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? ఆయన నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఈ రెండు విషయాలు మనం క్లుప్తముగా ముగించుకుందాం, సమయం కూడా అయిపోయింది. ఆయన నిన్ను, నువ్వు ఏ స్థితిలో ఉంటే కాపాడతాడు? నువ్వు ఎలాంటి స్థితిలో కొట్టుమిట్లాడుతున్నా, ఈ లోకంలో నీ జీవితము ఎలాంటి పరిస్థితులను బట్టి కొట్టుమిట్లాడుతున్నా, పగలే కాదు రాత్రియే కాదు, ఆయన నిన్ను ఎల్లప్పుడూ కాపాడతాడు, ఎల్లప్పుడూ కాపాడతాడు. ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంటే కేరళ రాష్ట్రంలో. అప్పటికే ఆయన సేవకు పిలువబడ్డాడు. ఆయన పిలువబడుతుంటే దర్శనంలో ప్రభు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుండగా ప్రభువే స్నేహితుడిగా వచ్చి మాట్లాడుతున్నాడట. నాయన నువ్వెక్కడ వద్దు, ఆంధ్ర వెళ్ళిపోవాలి. ఆంధ్రలో విజయవాడకు సమీపం దగ్గర నిన్ను నీ సేవకు నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళాలి నాయన అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నేను కేరళని, వాళ్ళు తెలుగు, నా మాతృభాష మలయాళం, అక్కడేమో తెలుగు, సో నాకు మ్యాథ్స్ అవ్వదు, నేను పోలేదు అన్నాడట. నీ వెళ్ళు, నువ్వు ఏ భాషలో మాట్లాడినా అర్థం చేసుకునే ప్రజల్ని నేను సిద్ధపరుస్తాను, నేను నిన్ను కాపాడతాను ఇల్లన్నాడంట. అప్పటికే ఆయనకి ఒకళ్ళు పుట్టేశారు, ఇద్దరు పుట్టారు, చాలా కాలం మంచి చదివి ఇద్దరు పుట్టారు. తన భార్యను ట్రైన్ ఎక్కించుకుని విజయవాడ వచ్చి విజయవాడలో మోకరించాడట రైల్వే స్టేషన్లో.
ప్రభు ఆ కొండ అన్నావు కదా, మా నాకు ఈ ప్రాంతం తెలియదు, ఈ మనుషులు తెలియదు, భాష తెలియదు, కనుక కొండ అంటున్నావు. ఏ కొండ మీదకి వెళ్ళాలి అంటే నేను చూపిస్తున్న కొండ దగ్గరికి వెళ్ళా. కట్టు బట్టలతో వచ్చేసాడండి. ఏ మాటతో వచ్చేసాడు తెలుసా? నేను నిన్ను కాపాడతాను అన్నాడు. ఈ మాటలు తీసుకుని ఆయన ఈ యొక్క మలయాళంతో ఉన్నటువంటి వాడు తెలుగు రాష్ట్రానికి వచ్చి దేవుడు చూపిస్తున్న కొండ దగ్గరకు వెళ్ళేసరికి తన భార్య అప్పటికే చంటి బిడ్డ తల్లి. ఏమండి, బిడ్డ ట్రైన్లో పాలు తాగి 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 నా దగ్గర పాలు కూడా అయిపోయాయండి, బిడ్డకి పాలు కావాలి, ఏడుస్తున్నాడు. బిడ్డలిద్దరం చిన్న పిల్లలు ఎలాగండి అంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాడు కానీ జవాబు ఏం రాలేదు. మరలా చికట పడిపోతుంది, పిల్లలేమో గోలెట్టేస్తున్నారు. మరలా ప్రార్థన చేస్తున్నాడు, ఏం సుఖం లేదు. వాళ్ళతో వాళ్ళతోటి ఒక ఉప్పు డబ్బా పెట్టి తెచ్చుకున్నాడంట. ఏ డబ్బాది? ఉప్పు డబ్బా. ఒక కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో నీళ్లు ఉంటే, పంపు ఉంటే ఆ పంపుతో నీళ్లు కొట్టుకుని వాళ్ళ అబ్బాయికి ఆ నీళ్ళు అందులో కొంచెం ఉప్పేసి చంటి బిడ్డకు నీళ్ళు పట్టించి భార్య భర్తలు ఇద్దరు కూడా ఉప్పు నీళ్ళు తాగి పడుకున్నారంట రాత్రి. దేవునికి స్తోత్రం. పడుకుంటే నిద్రపడద్దా? ఏమా చెప్పండి, నిద్రపడద్దా? ఒక రాత్రి మనం కొన్ని నిద్ర పట్టదు, సెల్ ఫోన్ చూసి 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 నిద్ర పడుతుందా? పట్టదు. ఎంతమన్నా వేసుకున్నారో సెల్ ఫోన్ చూసిన వాళ్ళందరూ, వీళ్ళందరూ నవ్వుకున్న వాళ్ళందరూ సెల్ ఫోన్ చూసి 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 యూట్యూబ్ లేక ఫేస్బుక్ చూసి నిద్రలు చాలామంది కొట్లాడుతూ ఉంటారు. ఆయనేమో కొట్లాడుతున్నాడు ప్రార్థనలు. ఎవరు? తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కాపాడుతానన్నావు, నన్ను నడిపించావు ఇక్కడికి, ప్రాంతంలో నాకెవరు తెలియదు, ఏమిటి? అలా మోకరించాడట కొండ మీద. చెట్టు కింద ఉన్నారంటే ఎవరు లేరు, అందరు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్న కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. వీళ్ళెవరు? పిచ్చోళ్ళు లేక భిక్షగాళ్ళు లేక సర్కస్ వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వలస వెళ్ళు అని చెప్పి పట్టించుకోవటం లేదు. పోనీ ఏమైనా వెళ్ళి అడుగుతామంటే వాళ్ళకి ఏమి రాదు, తెలుగు రాదు. మరలా ఆయన తెల్లవారుజామున మోకరించాడు, ప్రభువా కాపాడతానన్నావు, ఏంటి ఏంటి? ఇక సుఖం లేదు, పిల్లలు చచ్చిపోయేలా ఉన్నాడు పిల్లలు. అలా కొన్ని ఇళ్ళలోకి వెళ్ళి ఇళ్ళకు వెళ్ళిన తర్వాత అలా మలయాళంలో ఇంగ్లీష్లో అడిగాడట, మేము రాత్రానికి వచ్చాం, మాకేమీ లేదు, ఈ ప్రాంతం కొత్త, ఇంకే పనికి మేము ఇంకా కుదరలేదు, ఏదైనా మీరు పెట్టగలరంటే. ఆ తల్లి గెంజిచ్చిందంట. ఇంత పాత్రలు గెంజిస్తే ఆ పాత్ర నుంచి ఆ పాత్ర నిన్న నీళ్లు కొట్టుకుని పంపు దగ్గరికి వెళ్ళి ఆ గెంజి నీళ్లతో భార్య దగ్గరికి వచ్చి ఉప్పేసుకుని మరి నలుగురు నాలుగు గ్లాసులు తాగారంట. పిల్లడు కూడా అదే పట్టించారంట. దేవుని స్తోత్రం. ప్రభువా రోజు చాలా గడిచిపోతున్నాయి, నా పొజిషన్ ఏంటి, నా బ్రతుకేమిటి, నన్ను కాపాడతాను అన్నావు కదా, ఇంకేంటి, ఇంతేనా, ఈ గెంజీలు తాగి బ్రతకడమైనా ఎలా కాపాడతావు? నిన్ను జ్వాల రగిలించే ఒక మంచి సేవకునిగా ఈ ప్రాంతం నిలబడతాను. నీ ద్వారా ఈ తెలుగు రాష్ట్రంలో ఉజ్జీవ జ్వాలను నియమిస్తూ ఉన్నాను. ఆ ఉజ్జీవ జ్వాలను నీ నుండే ప్రారంభమవుతుంది అని చెప్పి ఆయనతో ప్రభు మాట్లాడి ఉన్నాడట. ప్రభువా అంత పని చెయ్యాలని పెద్ద మినిస్టర్ అయి ఉండాలి, పెద్ద అక్కడ పెద్ద సంఘమై ఉండాలి, ఇవన్నీ నాతో చెప్పిస్తానంటున్నావు ఏంటి ప్రభువా, అసలు నీ ఉద్దేశం ఏంటి అన్నాడట. ఎస్, నువ్వు అలాగే మోకరించి ఉండు, అమెరికా దేశం నుంచి ఒక దొరను పంపిస్తున్నాడు, వాడు కొన్ని వందల డాలర్ల వేల రూపాయల డాలర్లు తీసుకొస్తాడు నీ దగ్గరికి, అప్పుడు నువ్వు నేను అన్న మాట ఏమిటో, నువ్వు అనుకున్న సేవ ఏమిటో ఇక్కడే ప్రారంభిస్తావనంట. ఆయన కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ ఒక తెల్లదొర కారు వేసుకొచ్చి ఫలానా వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ఉన్నాడంటే ఈ కొండ పక్కన చెట్టు కింద ఎక్కడెక్కడ ఉంటాడు అని చెప్పి వెతకండి అంటే ఆయన కార్ డ్రైవర్ని వేసుకుని వెతుకుతూ ఉన్నాడట. కొండ చెట్టు క్రింద, చిన్న చెట్టు క్రింద ఆయన తెచ్చుకున్నటువంటి చిన్న కండువ మీద వేసుకునే కండువ ఉంటే భార్యను పడుకోబెట్టి, చంటి బిడ్డను పడుకోబెట్టి, ఇద్దరు బిడ్డలను పడుకోబెట్టి ప్రార్థన చేస్తున్నాడట.
అప్పుడు తెల్లదొర వచ్చి పేరు పెట్టి పిలిచాడట. ఇక్కడెవడ నా పేరు పిలుతున్నాడు, నేనెవరికి తెలియదు, ఎవడో పిలిపోయి నన్ను పిలిచాడేమిలే, నా పేరు గల వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారేమిలే అనుకుని నేను ప్రార్థన చేసుకున్నారట. ఆయన వచ్చి భుజం తట్టి, లేనైనా ఆ వ్యక్తి నీవేనా, ప్రభు నన్ను పంపించాడు ఇక్కడికి. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది? నేను దేవుని స్తోత్రం చెప్పమన్నాను మిమ్మల్ని. ఎంతమందికి అర్థమైంది? మహాజ్వాల రేగించి ఈనాడు సంఘాలకు కారణభూతుడయ్యాడు. ఏ సంఘాన్ని ప్రారంభించాడు తెలుసా? పెంతెకోస్తు సంఘాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రారంభించిన వాడు ఇండియాలో ఆయనే పిఎం సామ్యూల్ గారు. నిన్ను కాపాడేవాడు ఎలాంటి వాడు తెలుసా? కొనుకడు, నిద్రపడు. నిన్ను కాపాడేవాడు నిన్ను బలిని అడగడు, నిన్ను కాపాడేవాడు నైవేద్యాన్ని అడగడు, నిన్ను కాపాడేవాడు నువ్వు మట్టిలో ఉన్నా, నిన్ను కాపాడేవాడు మాణిక్యంలో ఉన్నా, నిన్ను కాపాడేవాడు సంధ్రంలో నడుస్తున్నా, నిన్ను కాపాడేవాడు అగ్నిలో నడుస్తున్నా, నీ మీదకు ఎలాంటి ఉప్పెన రానే రాదు. ఎందుకో తెలుసా? యెహోవాయే నీ దేవుడు. నువ్వు నలిగిపోతున్నావని, ఈ జీవితాన్ని నడిపించుకోలేకపోతున్నావని, ఈ జీవితమైన సాగరంలో నెమ్మది లేక సమాధానం లేక నీ హృదయము నలిగిపోతుందని, నీ హృదయం అనే దానిని నిర్మాణించి నిర్మాణం చేసి ఒక కొత్త శైలిని ఏర్పరచి నీ జీవితాన్ని పొందుపరచి ఎలాంటి ప్రమాదములకు చిక్కకుండా, ఎలాంటి లోయలోకి పడిపోకుండా, ఎలా కుడికి కానీ ఎడమ కానీ తొట్టెళ్లకుండా నిన్ను కాపాడటానికి దిగవచ్చాడే 2000 సంవత్సరాల క్రితం ఆ యేసు క్రీస్తు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని తెలుసా? నేను నిన్ను కాపాడతాను, ఈ రాత్రి నిన్ను కాపాడతానంటున్నాడు ఆయన. ఎలా కాపాడతాడు ఆయన అంటే పిల్లరా, ఆయన నీకు కుడి ప్రక్కన నీడవలి ఉంటాడు. ఆమెన్ చెప్పండి. నీ కుడి ప్రక్కన ఎలా ఉంటాడంట? నీడగా ఉంటాడు. ఇశ్రాయేల్ యొక్క అరణ్య యాత్రలో నీడగా ఉన్నది ఎవరు? ఇశ్రాయేల్ యొక్క అరణ్యపు యాత్రలో సుమారుగా ప్రియమైన దేవుని బిడ్డలారు 42 సంవత్సరాలు వారు యాత్ర చేశారే, ఆ యాత్రా సమయంలో వారికి నీడవలి ఉన్నది ఎవరు? ఆ మేఘము నడిస్తే ఇశ్రాయేలు నడిచారు, మేఘము ఆగిపోతే ఇశ్రాయేలీలు ఆగిపోయారు. ఇశ్రాయేలుకు నీడ, ఇశ్రాయేలుకు మేఘం, ఇశ్రాయేలుకు వాహనము ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీకు నీడవలి ఉంటాడు. నువ్వు ఎడారిలో నడిచినా, అరణ్యములో నడిచినా, నీ జీవితం ఎడారి వలె మారిపోయినా, నీ బ్రతుకు అరణ్యముల వలె అరణ్యము వలె మారిపోయినా, మరలా నిన్ను చిగురింప చేయగలిగిన వాడు నీకు నీడవలి ఉంటాడంట. ఎలా ఉంటాడట? నీడవలి ఉంటాడు. ఆ నీడ వంటి దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ దగ్గరకు నేరుగా రాకపోవచ్చు, ఒక మనిషి రూపంలో రావచ్చు, ఒక భిక్షగాడి వల్ల రావచ్చు, ఒక భాష తెలియని వాడి వల్ల రావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా చిన్నప్పుడు బహుశా నేను 5, 7, 7 తరగతి చదువుతున్నాను అనుకుంటున్నాను నేను. ఆ సమయంలో ఒక మగవాడు జ్యోతిష్యం చెప్తానన్నట్టుగా సైకిల్ చేసుకుంటూ తిరుగుతున్నాడు నా చిన్నతనంలో. నాకు ఊహ బాగా తెలుసు. చాలామంది చూపించుకుంటున్నారు, చెయ్యిలు చూపించుకుంటున్నారు. అప్పటికే నాన్నగారు సేవలో ఉన్నారు, ఆత్మీయమైన పునాది మీద కట్టుకున్నాడు, వాక్యమైన పునాది మీద కట్టుకున్నాడు, అలాంటివి నమ్మవద్దు అని చెప్పి అప్పటికే ఆయన సేవ చేస్తున్నటువంటి దినాలు. సో మేము వాటి వైపు తిరగలేదు, వెళ్ళలేదు, చెయ్యి చూపించలేదు. దేవునికి స్తోత్రం. అందరికీ చెప్పాడు కానీ నన్ను చెయ్యి చెప్తాడేమో అనుకుంటున్నాడు, కానీ నేను చెయ్యి చాపటం లేదు. ఎందుకంటే నాన్నగారు పునాది వేసేసాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆయన ఇంగ్లీష్ రాసిచ్చాడు, ఏమని తెలుసా? నీవెవ్వరికి చెయ్యి చూపించకు, నీ జీవితంలో ఎన్నో మలుపులు తిరుగుతాయి. ఆ మలుపులన్నీ తిరిగిన తర్వాత ఒకే ఒక మలుపు ఉంటుంది, ఆ మలుపు దగ్గర నీ జీవితము ఆశీర్వదించబడతాది. నీ నేత్రాలు చాలా డేంజర్ అన్న ఆకారిని. నా కళ్ళు ఏంటంట మీరు చెప్పాలా? నా కళ్ళు రూపాంతరం చెందాయి. అసలు ఈ కళ్ళు కాదు నాయి, నిజంగా అన్నట్టు డేంజరే, చాలా ప్రమాదమైన డేంజర్ మనిషి నేను.
పదకొండు సంవత్సరాలు ఒకే ఒక కంపెనీలో పనిచేశాను నేను. చాలా రుషరుసలు ఆడుతూ కోపంతోనూ రోషంతోనూ పని చేయించాను. జాలి లేదు, కరుణ లేదు. ఉదయం ఎన్ని గంటలకైతే నిలబడాలో, సాయంత్రం ఎన్ని గంటలకైతే దిగాలో, అన్ని గంటలు ఖచ్చితంగా పని చేయవలసిందే. చాలా కఠినంగా ఉండేవాడిని. డ్యూటీ అయిపోయిన తర్వాత మరలా వారితో కలిసిపోయేవాడిని, వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇచ్చేవాడిని, వాళ్ళ ఆరోగ్యం చూసేవాడిని, వాళ్ళ క్షేమం చూసేవాడిని, వాళ్ళకి భోజనం పెట్టేవాడిని. ఒరే ఇంత చేస్తున్నాడు, డ్యూటీకి ఎక్కి దొరికి రాక్షసులు అయిపోతాడేటీనా అనుకునేవారు. అంత డేంజర్ని. నాకు భోజనం పెట్టి నాకు జీతం ఇచ్చే వానన్న కూడా కొడతాకెళ్ళి ఉండి నేను. స్తోత్రం చెప్పండి, మీరు నమ్ముతారా? అంత ప్రమాదకరమైన నా జీవితాన్ని దేవుడు వివాహమైన తరువాత ఒక మలుపు తిప్పాడు. ఆ మలుపులో జీవితం ఆగిపోయింది. అక్కడ యేసు ప్రభు తన శిలువను నాకు అప్పగించాడు. ఇది నువ్వు మరణము వరకు మోయాలి. ఆమేన్. నిన్ను కాపాడువాడు కునుకడు. నీ జీవితంలో గమ్యం ఎరుగక తిరుగులాడుతున్న దినాలు, నీ జీవితంలో గురి ఎద్దకు వెళ్ళలేక ఈ లోకంలో పిచ్చి పిచ్చి పట్టిన వాడిగా తిరుగుతున్న దినాలు, ఈ లోకంలో నువ్వు భర్తకు అర్థం కాక, తల్లిదండ్రులకు అర్థం కాక, భార్యకు అర్థం కాక, కుటుంబానికి అర్థం కాక, అన్నదమ్ముల మధ్యన, అక్కజనుల మధ్యన నీ జీవితము విసిగిపోయి ఉండొచ్చు. అలాంటి సమయంలో కూడా కాపాడే దేవుడు మన ప్రభు అయినా. ముగించుకుందాం. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించ. అందరు కలిసి పడదామా, అందరు కలిసి పడదామా. నీ జీవితంలో పాడాలి, ఇంకా పాడాలి, అందరు పాడాలి, అందరు పాడాలి. గ్లోరీ, ఆమేన్. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, నీ హృదయమర్పించవా. నిన్ను కాపాడేవాడు నీ మధ్యనే ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు నీ కుడి పక్కన ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు నీతో నడుస్తున్నాడు. నీవు కాపాడేవాడు నీ ప్రక్కనే పండుకుంటున్నాడు. నిన్ను కాపాడేవాడు నేను గురి ఎద్దకు తీసుకువెళ్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ రాత్రి ఎవరో భాష తెలియని వ్యక్తిని, బంధువులు లేని వ్యక్తిని, స్నేహితులు లేని వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి పంపించి నేను నిన్ను కాపాడుతాను అన్నట్లుగా ఒక గొప్ప దైవజనునిగా చేస్తావు తండ్రి. పెంతికోస్తు రగులుతున్నది, పెంతేకొస్తూ జ్వాలలు ప్రభు పునాదులు వేయబడ్డాయి. నేను కాపాడుతాను అనే వాగ్దానంతో రాబడ్డాడు ప్రభువా. ఈ రాత్రి ప్రభు మా జీవితంలో కూడా జ్వాలలు రగులుతూ ఉండాలి, అగ్ని కణములు రగులుతూ ఉండాలి. ఓ ప్రభు, మా జీవితంలో నీవుంటే చాలు తండ్రి, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని ఇంతవరకు స్తుతించటానికి కృప చూపించావు. వివేల దూతలతో గాన ప్రతిగానములు చేయబడుతున్న దేవుడవు నీవు. ఈరోజున మా వలన కూడా స్తుతించబడ్డావు, ఘనపరచబడ్డావు యేసయ్య. అందుకు నీకు వందనాలు.
ప్రాముఖ్యంగా కూడిక ఏర్పాటు చేసినటువంటి వెంకట్రావు గారిని, వారిని కాపాడు తండ్రి, వారి వృత్తి ఎందు కాపాడండి, వారి ప్రయాణం ఎందు కాపాడండి, వారి పనిలో ఉండగా కాపాడండి ప్రభువా. ఏ రీతిగా కాపాడతామో నీ చిత్తమై ఉన్నది, నీ చిత్తమే తన జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, తనకు తోడుగైసిన తన భార్య చెల్లి ఇంద్ర కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరూ అన్యోన్యతను ప్రేమించి, బిడ్డల యొక్క అన్యోన్యతను ప్రేమించి వారికి బిడ్డనిచ్చావు ప్రభు. ఇది నీ వాగ్దానము. గ్రహించగల శక్తిని, జ్ఞానమును, తెలివిని, బుద్ధియు, వివేచన భార్య భర్తలు ఇరువురికి దయచేయండి. వారిని ప్రేమించి ఇద్దరు బిడ్డలనిచ్చావు ప్రభువా. ఇద్దరు బిడ్డలు మనుషుల దయలోను దేవుని దయలోను ఎదిగి వర్ధిల్లి వయసు ఎందును జ్ఞానమును ఫలించి అభివృద్ధి పొంది వారి వలన తల్లిదండ్రులకు సంతోషమును దయచేయండి. వారిని బట్టి సంఘమునకు సంతోషము దయచేయండి. సంఘ పరిచర్యలు కుడి భుజముగా ఉండాలి. నీ కుడి ప్రక్కననే నేడవలి ఉన్నాను అని చెప్పావు గనక ప్రభు, వారిని తండ్రి సంఘములో కుడి భుజముగా నిలవబెట్టండి. నీ ఆత్మతో సంధించండి. బిడ్డలింకను ఆత్మీయముగాను, వాక్యములోను, ప్రార్థనలోను, సహవాసములను ఎదుగునట్లుగా అభిషేకించండి. చిరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నేను పలహారమును మీరే విరిచి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైయుండునుగాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకు జయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.